నిన్ను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు మనసు దృఢపరచుకోండి మిస్టర్ కృష్ణమూర్తి నేను చెప్పబోయే విషయాన్ని ధైర్యంగా వినండి మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది నిజాయితీ గల అధికారికి ఈ స్థితి ఏర్పడినందుకు కూడా నేను బాధపడడం లేదు నా తర్వాత వచ్చే అధికారులకి వరహాల్ రావు వల్ల ఈ స్థితి ఏర్పడకూడదన్న ఒకే లక్ష్యంతో నీ జైలు నుంచి తప్పించుకొచ్చాను నేను వెతుక్కుంటూ వచ్చిన వరహాల్ రావు తప్పించుకున్నాడు నా మీద అపవాదం వేసిన టైపిస్ట్ ని చంపేశాడు వరహాల్ రావు ఎక్కడ దాక్కున్నాడో మీ మావకు తెలుసు మీ మావ ఉన్న చోటు మాత్రమే నాకు తెలుసు మీ మావ పోయాడు మిగతా వాళ్ళు లాంగ్ లీవ్ లో పారిపోయారు కానీ వాళ్ళని ఎక్కడ వెతకాలో నాకు తెలియడం లేదు తెలిస్తే వాళ్ళ ద్వారా పట్టేస్తాను కంగారు పడకండి మీకు నా వల్ల వీలైన సహాయం నేను చేస్తాను మళ్ళీ మీ మావని నేను హత్య చేయడానికి రాలేదని నాకు కథ చెప్పాను తప్ప నువ్వు నా మీద జాలిపడాలని కాదు ఏమండి మీరెవరో తెలియకుండానే నేను మీతో కలిసి కొన్ని గంటలు గడిచిపోయాయి మీ కథ విన్న తర్వాత మీతోనే జీవితం నిర్ణయించుకున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడకు
నీకు భవిష్యత్తు ఉంది. ఇంకొకరికి భార్య కావాల్సిన దానివి. నువ్వే నన్ను కావాలనుకున్నా నేను ఒప్పుకోను. ఆడపిల్ల మగవాడికి భార్య అయ్యేది బిడ్డల్ని కండడానికి మాత్రమే కాదు, అతనితో కష్టాలు పంచుకోవడానికి కూడా. ఆడవాళ్ళుగా పుట్టిన అందరూ త్యాగులే. ఈ లోకంలో ఉన్న అందరూ ఆడవాళ్ళు. తను చేసుకోబోయే వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోకుండానే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ నేను మాత్రం అలా కాదు. మీ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మీతో చేరుకుంటున్నాను. నువ్వేం చెప్పినా సరే నువ్వు నాతో ఉండేందుకు నేను ఒప్పుకోను. మరైతే మీకు మీ మీద నమ్మకం లేదా? ఏంటి? ఎంతైనా మీరు సగటు మగవాడే. నా మీద జాలిపడి వద్దని చెప్పడం లేదు, నా వయసుకి భయపడి వద్దంటున్నారు. ఇంతకు మించి మన మధ్య ఇంకేం కావాలండి? ఏ హక్కు లేకుండా ఒక మగవాడు ఆడపిల్లను చేయి చాచి కొట్టగలడా? ఇలా చూడండి, మీరేం చెప్పినా సరే నేను మీతోనే మీకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మీరు నన్ను కాదంటే ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోతాను. మీరుండటానికి భద్రమైన చోటు, మీకు భోజనం అన్నీ నేను ఏర్పాటు చేస్తాను. రండి. తప్పించుకున్న కృష్ణమూర్తి గురించి ఏమీ తెలియలేదు. పత్రికల వాళ్ళకి రాజకీయవాదులకి మనం బదులు చెప్పలేకపోయాం. ఇది మన డిపార్ట్మెంట్ కి చాలా అవమానం సార్. కృష్ణమూర్తిని పట్టుకోవడానికి ఒక అద్భుతమైన దారి ఉంది సార్. ఏమిటది? హాస్పిటల్ లో ఉన్న కృష్ణమూర్తి వాళ్ళమ్మ చాలా సీరియస్ గా ఉందని మనం అనౌన్స్ చేద్దాం. ఖచ్చితంగా కృష్ణమూర్తి వాళ్ళమ్మ చూడడానికి హాస్పిటల్ కు వస్తాడు. గుడ్, వెంటనే పత్రికలకు న్యూస్ ఇవ్వండి. హాస్పిటల్ చుట్టూ బందోబస్త్ ఏర్పాటు చేయండి. పోలీసు కాపలా నుంచి తప్పించుకున్న కస్టమ్స్ అధికారి కృష్ణమూర్తి తల్లికి చాలా సీరియస్ గా ఉంది. పబ్లిక్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో చేర్చబడి చికిత్స జరుగుతుంది. వీళ్ళంతా త్యాగులు. వీళ్ళమ్మ బతికుంటే ఏమిటి, చస్తే ఏమిటి, ఇవన్నీ పత్రికల్లో వేస్తున్నారు చూడు. ఏమిటి మళ్ళీ, ఏమిటి కంగారు? హాస్పిటల్లో ఉన్న మీ అమ్మగారు అమ్మా అపాయ స్థితిలో ఉన్నట్ట. మిమ్మల్ని పట్టేందుకు పోలీసులు పడిన ఎత్తుగడే ఉండొచ్చు. ఈ శక్తి నన్ను ఎదిరించిన సైన్యమే హాస్పిటల్ చుట్టూ ఉన్నా కూడా మా అమ్మని చూసే తీరుతాను. హలో, ఎస్, నేను డాక్టర్నే మాట్లాడుతున్నాను. నేను ఇక్కడే ఉంటాను, పేషెంట్ తీసుకురండి. నేనే కృష్ణమూర్తిని. నా కోటు మొత్తం బాంబులున్నాయి, పేలాయో ఇద్దరం పీస్ పీసులు అయిపోతాం.
మర్యాదగా మా అమ్మన్న చోటుకు తీసుకెళ్ళు. రావెళ్దాం. ఎటుపక్క వెళ్ళాలి? ఎటుపక్క. అందరూ గన్స్ కింద పడేయండి. దయచేసి కింద పడేయండి ప్లీజ్. ఓకే ఓకే అందరూ గన్స్ కింద పడేయండి. హాయిగా పడుకో. మనల్ని స్థితికి తెచ్చిన వరహాల్ రావుని శాశ్వతంగా నిద్రపుచ్చే వరకు నేను నిద్రపోనమ్మా. నా లక్ష్యం నెరవేరాలని నన్ను ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించు. నన్నెవరు ఫాలో చేయకండి. ఒకవేళ నన్ను ఫాలో చేస్తే కట్టెతో కైలాసం వెళ్ళిపోతాం. డాక్టర్ ని భద్రంగా నేనే తిరిగి పంపిస్తాను. మళ్ళీ మళ్ళీ మా అమ్మని చూసొచ్చారు మళ్ళీ.